ఫోకస్ అటెన్షన్ అంటే అందరికి ఇష్టం, కానీ చాలా అటెన్షన్ అంటే నాకు కూడా చాలా నర్వస్ వస్తుంది అనమాట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఫోటో నాది పోస్టర్ల మీద పెట్టేసి, ట్రైలర్ల మీద పెట్టేసి ఏమేమో జరుగుతుంది. నా చేతులు కాళ్ళు అన్నీ సల్లగా ఉన్నాయి ఇప్పుడు. సరే కొంచెం కంట్రోల్ చేసుకుందాము. వేడి నీళ్ళు తెప్పించిన, తాగినా కొంచెం సబ్సైడ్ అయింది. దాని తర్వాత బ్లాక్ క్లోత్ చేసుకొని సురేష్ బాబు గారు వచ్చినారు. ఆయన చూసినప్పుడు నాకు ఇంకా దడదడదడలు ఆడుతుంది, ఎందుకంటే ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఏంది అది అంత ప్లాన్ చేయాలనేసి. సో ఎనీవే, టాపిక్ భయం గురించి కాబట్టి ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ షార్ట్, ఐ డోంట్ వాంట్ మేక్ ద గెస్ట్ వెయిట్ ఆల్సో. చిన్నప్పుడు నేను చాలా టిమిడ్ పర్సన్ అండి. స్టేజ్ మీద మాట్లాడాలంటే కాళ్ళు వణికిపోయేది. నువ్వు ఏ నమ్మకపోతే నమ్మ, నువ్వు పెద్ద పీకుడు కానీ. సో నేను ఇట్లా స్టేజ్ మీద రావాలంటే చాలా భయం, ఏం చేయాలన్నా భయపడేవాడిని. అప్పుడు మా నాన్న క్రికెట్ అంటే కూడా భయపడేవాడిని. సో హీ యూస్ టు గ్లేస్ బాల్ తీసుకొని నాకు బ్యాటింగ్ నేర్పించేవాడు అనమాట. ప్రతిసారి ఇట్లా బ్యాట్ పట్టుకొని అది ఫాస్ట్గా వస్తుంటే నాకు భయమేది, వణికిపోయేది అనమాట. కాకపోతే ఒకటే మాట అనేది, ఆడుతూ ఉండు, ఆడేటప్పుడు ఆ గ్లేస్ బాల్ కూడా ఫుట్బాల్ లాగా పెద్దగా అవుతుంటుంది, స్లో మోషన్లో కనిపిస్తుంది, కరెక్ట్ మూమెంట్ వచ్చినప్పుడు కొట్టరా అని. నాకు తెలిసి ఇవాళ ఆ కరెక్ట్ మూమెంట్ వచ్చింది, నాకు అన్నీ స్లో మోషన్లో నీట్గా కనిపిస్తుంది, భయాలన్నీ తొలగిపోతున్నాయి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, నాకు పర్సనల్గా ఒక విక్టరీగా భావిస్తున్నాను. ఎందుకంటే డైరెక్టర్ నుంచి నేను ఒక యాక్టర్గా కెమెరా ముందు రావడం అనేది నేను ఎంత భయపడ్డానో నాకు తెలుసు. చాలామంది చాలా నానా మాటలు అంటారు, షోకులు ఎక్కువ వీడికి, ఇప్పుడు ఇది అవసరమా, అది ఇది అని చెప్పేసి. కానీ ఇది నా ఇష్టమైన పని, ఇష్టమైన పని చేసినప్పుడు ఎవ్వడు భయపడద్దు. నేను భయపడను, నేను చేస్తూ పోతూ ఉంటా. అండ్ అదేవిధంగా హ్యాట్స్ ఆఫ్ టు షామీర్ అండ్ టీమ్. చెన్నై నుంచి వాళ్ళు వచ్చి ఒక్క ముక్క తెలుగు తెలియకుండా, వాళ్ళు భాష తెలియకుండా ఒక సినిమా చేసినారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు కూడా భయాన్ని జయించినారనేసి నేను నమ్ముతున్నాను. అదే ఒక గెలుపు ఈ సినిమాకి అనేసి నేను నమ్ముతున్నాను. అండ్ విజయ్ బంగారుకొండ, మా విజయ్ బంగారుకొండకి అయితే నేనేమనుకుంటున్నా, బాగా దిష్టిలు లాగుతున్నాయి. నాకు తెలిసి ఇక్కడెక్కడైనా ఎట్లయినా ఫ్యాషన్లో మనోడు చాలా వింతలు చేస్తుంటాడు కాబట్టి, ఇవాళ లతనే చేసింది, నా వైఫే చేసింది. ఇదేంది కోర్టు మీద లోపల కుర్తా అంటే బయట బయటికి యాక్టర్, లోపల ఇంకా డైరెక్టరే. సో అదన్నమాట ఇవాళ మీనింగ్. నేను విజయ్ నీకేం చెప్తున్నా అంటే, రెండు నిమ్మకాయలు వేసుకొని పో ఏడైనా, నీకు బాగా ప్రతి ఏం చేసినా దానికి అంత దిష్టి తాకుతూ ఉంటుంది. సో ఐ థింక్ నీకు యంత్రం అవసరము, నీ డ్రెస్కి పెట్టుకో. బికాజ్ ఐ హోప్ హీ కీప్స్ స్కేలింగ్ న్యూ హైట్స్. హీస్ మై బ్రదర్ వర్ధన్ అంకిల్ అండ్ మమ్మ ఫ్యామిలీ టు మీ. ఆనంద్కి కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. టచ్ వుడ్, అంత మంచి జరగాలి. ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. Without taking much time, please watch the film. Chana manchiga vachindi. You will have a laugh ride. Thank you so much. Subscribe. Keep subscribing. Subscribe. Follow watching Silly Monks Network.